Hi friends, welcome to Karanya's Kitchen. Karanya's Kitchen lo, iros video lo, vantintlo upayog pade, konni chitkal cheptunnanu. Chala chala baga upayog padtayi. Rai lanti bellanni kuda, ela chakka pollaga prepare chesukochu. Simple ga, ekko kashtapadakokunda chupinchipothunnanu. And next ullipayalu, kg la koddi ullipayalu aina sare, sannaga chaaku kani kattipiti kani sahayam lekkunda, ela cut chesukovalo chupistanu. And alage anna udikinchukunedappudu kuda chinna tip cheptanu last lo. So first aithe rai lanti bellanni kuda podi laga ela chesukochu chupistanu. Andukosam chakkaga bellam teeskondi. Man market lo 4-5 rakala bellalu dorukutayi. Gettiga unna bellam aina sare ee process ni follow avochu. Ledu koncham mettaga unnadaina sare ee vidhanga chesarante meeku inka suluvu ayipothundi. Munduga nenu eppudu intlo chesukune paddathilo rendu chupistanu. Ee vidhanga peeler sahayamto kuda peel chesukuntanu. Ledu anukunte chaakunu teeskuni chaakuto ainela side ga antu unte మనకి పౌడర్ లాగా పొడి లాగా వచ్చేస్తుంది కొంచెం ముద్దగా ఉంటుంది కాసేపు ఆరు బయట అంటే ఎండలో కొంచెం ఎండ పెట్టుకున్నారంటే అది బాగా డ్రై అయిపోతుందన్నమాట సో ఈ రెండు పద్ధతులు ఎలాంటి బెల్లంతో అయినా సరే ఇలా చేసుకోవచ్చు నా దగ్గర రెండు రకాల బెల్లాలు ఉన్నాయి ఆ రెండిటితో కూడా చూపిస్తాను చూసారు కదా పీలర్ తో పీల్ చేసుకున్నా ఫైన్ గా వస్తుంది చాకుతో ఇలా ఇలా అంటూ ఉన్నా కూడా చక్కగా మనకి ఫైన్ గా వస్తుంది సో ఇది నేను రెగ్యులర్ గా వాడే పద్ధతి అన్నమాట లేదు మీకు ఇంకా ఇంకా ఈజీగా కావాలంటే మనకి ఎక్కువ చేతులకి పని ఉండకూడదు అని అనుకుంటే మరొక చిట్కా చెప్తాను సో మనం బెల్లం ఎంత రాయి లాంటి బెల్లానైనా సరే తీసుకోండి దాన్ని స్టవ్ మీద ఈ విధంగా ఏదైనా గిన్నెని కాని ఏదైనా కడాయిని కాని ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఒక స్టాండ్ వేసుకుని దాని మీద ఒక ప్లేట్ని పెట్టి మూత పెట్టుకుని ఒక 4-5 నిమిషాల పాటు ప్రీహీట్ అవనివ్వండి కొంచెం ఆ ప్యాన్ అవి వేడెక్కిన తర్వాత మీరు ఏ బెల్లాన్ని అయితే తీసుకుంటారో ఆ బెల్లంని అందులో ఆ ప్లేట్లో అలా పెట్టేసేయండి పెట్టి మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లోనే దీన్ని ఒక 5-10 నిమిషాల పాటు బాగా బేక్ చేసుకోవాలి అంటే అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ప్రీహీట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకుని చేసుకోవాలి హై లో కాని మీడియం లో కాని అసలు పెట్టదు మాడిపోతాయి గిన్నెలు సో చూడండి నేను మీకు ఒక 10 నిమిషాల అయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా చేతితో తీస్తేనే చక్కగా మనకి బెల్లం అనేది సెపరేట్ అయిపోతుంది ఆ చాకు కూడా పెట్టుకోకుండానే సో ఈ స్టేజ్ లో ఉంటుంది లేదనుకుంటే కొంచెం మెత్తపడుతుందన్నమాట అలా ఉన్నా సరే తీసేసేయండి తీసేసి ఒక ప్లేట్ లోకి పెట్టుకుని చాకుతో ఇలా జస్ట్ అలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే చాలు చక్కగా సెపరేట్ అయిపోతుంది ఎందుకంటే అది కరుగుతుంది వేడికి వేడికి కరగడం వల్ల త్వరగా మనకి ఎక్కువ కష్టపడకోకుండా చక్కగా చాకుతో అయినా సరే మనం ఇలా పొడి పొడిగా చేసుకోవచ్చు మీకు నేను అలా చాకుతో అంటుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది అసలు కష్టపడకోకుండా చేతికి పని లేకోకుండా చాలా ఈజీగా మనం ఇలా కూడా బెల్లంని పొడి చేసుకుని కాసేపు ఎండ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది తడిగా ఉంటుంది కదా మళ్ళా ఇందాక చెప్పినట్లుగా దాన్ని కాసేపు అలా ఎండలో పెట్టుకున్నాం అనుకోండి డ్రై డ్రైగా అయిపోతుంది ఎండిన తర్వాత ఏదైనా డబ్బాలో పెట్టుకుని ఫ్రిజ్ లో అయినా లేదంటే బయట అయినా సరే పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా బెల్లం ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందో మీరు ఇలాగైనా చేసుకోవచ్చు లేదంటే ముందు చెప్పిన పద్ధతిలో కూడా చేసుకోవచ్చు ఇలా అయిస్తే కొంచెం బెల్లం అనేది అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటుంది చిన్న చిన్న గడ్డలే పెద్దవేం ఉండవు అన్నమాట ఆ నేను ఇందాక చూపించిన విధంగా అయితే అసలు గడ్డలనే ఉండవు ఫైన్ పౌడర్ వస్తుందన్నమాట కాకపోతే ఇలా చేసుకున్న తర్వాత కాసేపు ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకుంటే అది పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే డబ్బాలో వేసుకోండి బాక్స్ లోకి రాళ్ళతో కొట్టడం కానీ లేదనుకుంటే సుత్తి పెట్టి ఇలా చేయడం కన్నా కూడా ఇది చాలా ఈజీ ప్రాసెస్ నెక్స్ట్ కేజీల కొద్ది ఉల్లిపాయలు అయినా సరే 10 నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవచ్చు అది కూడా చాకు కానీ కత్తిపీట కానీ సహాయం లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ ఉల్లిపాయలకి పైన ఉన్న తొక్కను తీసేసుకుంటాం కదా అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి పొటాటో స్లైసర్ వస్తుంది ఇలాంటి స్లైసర్స్ యూజ్ చేశారంటే ఇలాంటిదనే కాదు జనరల్ గా మనం స్లైసెస్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటితో మీరు కానీ కట్ చేశారంటే చాలా ఫైన్ గా వస్తాయి అండ్ ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్ని ఒకటే షేప్ లో వస్తాయి ఈవెన్ గా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఈ చిట్కాని ఉపయోగించండి మనం గ్రేవీ కర్రీస్ చేసుకునేటప్పుడైనా లేదనుకుంటే నార్మల్ గా అయినా సరే ఇంత సన్నగా మనం కట్ చేయాలంటే కట్ చేయలేం కదా సో ఇలా చక్కగా తురుముతూ ఉంటే చూసారా అలా ఉల్లిపాయ ఉల్లిపాయతో అయినా సరే అలాగే చేసేసుకోవచ్చు స్లైసెస్ లాగా లేదు అని అనుకుంటే సగం లాగా కట్ చేసుకుని సగం లాగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు ఏది బాగా అనిపిస్తే దాంతో ట్రై చేయండి ఎన్ని కేజీల ఉల్లిపాయలు అయినా సరే కంట్లో చుక్క నీరు రాకోకుండా కట్ చేసేసేయచ్చు చూసారు కదా ఈ రెండు చిట్కాలు ఎంత బాగా పనిచేస్తాయో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కానీ లేదంటే వంట చేసే వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి చూసారు కదా ఇలా ఎన్ని కేజీల ఉల్లిపాయలైనా అలా సునాయాసంగా చేసేసేయండి కష్టపడకోకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ వాడారంటే మీ పని చాలా సులభమవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరింత ఇంపార్టెంట్ టిప్ మనం అన్నం వండుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు రోజుల్లో మనం అల్యూమినియం గిన్నెల్లో వండకూడదు అలాంటి పాత్రలో వండింది తినకూడదు అని అంటున్నారు కదా
సో అందరూ స్టీల్కి ప్రిఫర్ చేస్తున్నారు. స్టీల్ గిన్నెల్లో వండడం వల్ల అన్నం ఏమవుతుందంటే మరీ ముందే కట్టేశామంటే లోపల చెమ్మచెమ్మగా ఉండిపోతుంది. అలాగని కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టి ఉడికించామంటే కింద అడుగు భాగం మారుతుంది. సో ఇదైతే అందరికీ వచ్చే కంప్లైంట్. అంటే అడుగు మాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్తాను. ఈ విధంగా ఉడికొచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటాం కదా, ఇప్పటి వరకు అసలు ఎక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి. సో ఇక్కడ నేనేం చెప్పే టిప్ ఏంటి అని అంటే, మన ఇంట్లో ఉండే పాత ప్యాన్స్ ఏదైనా సరే, దోశదైనా లేదనుకుంటే చపాతీ కాల్చుకునేది ఏ ప్యానం అయినా సరే, ఈ గిన్నె కింద పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల డబల్ లేయర్ ఉండడం వల్ల అన్నం అనేది త్వరగా మాడదు అండ్ చక్కగా సిమ్లో మగ్గుతుంది. ఎక్కడ మనకి చెమ్మ కూడా ఉండదన్నమాట, పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది రైస్ అనేది. సో ఈ టిప్ని కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చూసారు కదా, మూడు రకాల చిన్న చిన్న టిప్సే కానీ చాలా బాగా ఇంపాక్ట్ చేస్తాయి. ట్రై చేయండి, ఇవి అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. మీకు ఈ టిప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ టిప్స్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతాయి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ అండ్ టిప్స్ కోసం కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.